పెరుగుతున్న కొద్దీ బలం తగ్గిపోతుంది. ఏ పని చేసేందుకు శరీరం సహకరించదు. దీంతో చాలా వరకు వృద్ధులు ఇళ్లల్లోనే ఉంటారు. కడుపున పుట్టిన కొడుకులు మంచివారైతే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. కానీ కొందరు తని పెంచి ప్రయోజకుణ్ణి చేసిన తల్లిదండ్రులను పట్టించుకోరు. నడి రోడ్డున వదిలేసిపోతారు. వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు. ఇంకొందరు పాత ఇంట్లోనే వదిలేసి కొత్త ఇల్లు వెతుక్కొని వారి బతుకు చూసుకుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులో 70 పదుల వయసులోనూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎద్దుల బండితో నీళ్లు సరఫరా చేస్తూ బతుకు బండి లాగుతున్నాడు. ఈ పెద్ద అయిన కథేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో మురుగన్ నివసిస్తున్నాడు. భార్యతో పాటు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పెళ్లయ్యాక అతని దారి చూసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. మురుగన్ ఒక్కడే తన కూతురి పెళ్లి జరిపించాడు. ఆమెకు 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భర్తతో గొడవపడి విడిపోయింది. ఆమె తిరిగి మళ్లీ పుట్టింటికి వచ్చి తండ్రి దగ్గరే ఉంటోంది. మురుగన్ వయసేమో 71 ఏళ్లు. కుటుంబాన్ని ఇతనే పోషించాలి. ఒక ఎద్దుతో పాటు ఎడ్లబండిని కొన్నాడు. రామేశ్వరంలో ఎడ్లబండి ద్వారా నీటిని సరఫరా చేస్తారు. బండికి ఒక డ్రమ్ను ఏర్పాటు చేసి నీటిని హోటళ్లకు అందించి సంపాదిస్తుంటారు. కొన్నాళ్లు ఎద్దు సాయంతో నీటిని ఎక్కువ కష్టపడకుండానే సరఫరా చేశాడు. కానీ అప్పు చేసి కొనుగోలు చేసిన ఆవు చనిపోయింది. దీంతో అతని పని ఆగిపోయింది. ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఖాళీగా కూర్చుంటే కూడు దొరకదని ఆ వృద్ధుడే ఎద్దు లేకున్నా నీళ్ల బండిని లాగుతున్నాడు. 15 ఏళ్లుగా ఒంటి చేత్తో నీటి బండిని లాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిందెకు 4 రూపాయలు, ట్యాంకుకు 40 రూపాయల చొప్పున నీటిని అమ్ముతున్నాడు. పెద్దాయన భార్యతో పాటు కూతురు, 2 మనవళ్లు కూడా ఈ పెద్దాయన కష్టం మీదే బతుకుతున్నారు. మురుగన్ కష్టాలను చూసిన స్థానికులు చలించిపోతున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్న మురుగన్ ఆత్మస్థైర్యం ఎందరికో ఆదర్శం.